job. హాయ్ హలో నమస్తే మస్తాన్ హిందీ అకాడమీకి మీ అందరికీ స్వాగతం. నా పేరు మస్తాన్ వలీ. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఈ వీడియోలు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం 10 రోజుల్లోనే మీరు హిందీలో ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు, చక్కగా మాట్లాడగలరు అది నేను హామీ ఇస్తున్నాను. ఈ హామీ ప్రకారంగా మరి ఈరోజు కేవలం 10 రోజుల్లోనే హిందీ నేర్చుకోవడం ఎలా? ఇంతవరకు మీరు వినే ఉంటారు 30 రోజులు 40 రోజులు, సరే ఇక్కడ మనకు కేవలం 10 రోజుల్లోనే మీరు హిందీ నేర్చుకోవచ్చు. చూడండి మరి ఎలా చూడండి. మరి స్పోకెన్ హిందీని మనం హిందీలో బోల్చాలకి హిందీ అంటాం. మరి ఈ స్పోకెన్ హిందీ ఎలా మాట్లాడాలి, ఇతరులతో మనం ఎలా, మరి మేము తెలుగు వాళ్ళమైంది హిందీ ఎలా నేర్చుకోగలం, కేవలం 10 రోజులు నేర్చుకోగలమా, ఇది సాధ్యమా అంటే అవును అని నేను గ్యారంటీ ఇస్తాను. చూడండి 10 రోజుల్లో స్పోకెన్ హిందీ. మరి మొదటగా మనకు హిందీ రావాలి, బేసిక్స్ మనకు తెలియాలి అంటే ఎలా చూడండి. ఇక్కడ హిందీ నేర్చుకోవాలంటే మొదటగా మనకు ఉత్పన్నమయ్యేది క్యా, అలాగే కౌన్, కైసే, కహా, కబ్, ఇలా ప్రశ్న గుర్తులు మనకు ఇలా వస్తాయి. క్యా క్యా ఏమి, క్యా అంటే ఏమి, కౌన్ ఎవరు, కైసే ఎలా, కహా ఎక్కడ, కబ్ ఎప్పుడు, అలాగే కితనా ఎంత, ఇలా మనకు కేవలం 10 రోజుల్లో ఈ వీటితోనే మనము చాలా వరకు సమాజంలో ఇక్కడ ఇతరులతో హిందీలో మాట్లాడగలమా లేదా అని సంశయిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం మనకు 6 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 6 ప్రశ్నలు మనకు ఇవి చూస్తే క్యా ఏమి, కౌన్ ఎవరు, కైసే ఎలా, కహా ఎక్కడ, కబ్ ఎప్పుడు, కితనా ఎంత. ఇవి వీటి అర్థాలు తెలుసుకున్నట్లయితే మనం ఇతరులతో మాట్లాడటము అంటే వాక్య ప్రయోగం ఎలా చేయాలి చూడండి. ఎలా చేయగలము అంటే ఇక్కడ ఇతరులతో హిందీలో ఎలా మాట్లాడాలి నేర్చుకోవడం చూడండి. మరి ఇక్కడ ఇది ఏమిటి, ఇది ఏమిటి అని ఒక ప్రశ్న మనం ఇతరులతో ప్రశ్నించాలి. మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాము లేదా ఇతరులతో మనం షాపింగ్ చేస్తున్నాము లేదా ప్రయాణాలు చేస్తున్నాము, మరి మొదటగా మన ఈ 6 మళ్ళీ మనం నేర్చుకుని ఉండాలి. నేర్చుకుంటే ఫస్ట్ ఏంటో మనం క్యా అంటే ఇక్కడ ఏదైనా మనం ఇతరులతో క్వశ్చన్ చేయాలి, ఇది ఏమిటి అని క్వశ్చన్ చేయాలి. మరి అలాంటప్పుడు ఏమిటి అని క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ యంగ్ క్యా హై చూడండి. ఇక్కడ మనము ఈరోజు మనం ఏం చేస్తున్నాం, పార్ట్ 1, ఈరోజు పార్ట్ 1 లో భాగంగా మనము ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ప్రశ్నించేది ఎలా ప్రశ్నించాలి, యా క్యా హై ఇది ఏమిటి, వాట్ ఈస్ దిస్ ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక ప్రాణిని కానీ మనం సూచిస్తూ ఇది ఏమిటి అని ప్రశ్నిస్తాం. మరి ఇక్కడ మనం ఏం నోట్ చేసుకోవాలి, యా క్యా హై. ఓకే మనం ఒక ప్రశ్న వేసాం, ఓకే మనం అటుపక్క నుంచి సమాధానం వస్తుంది. ఆ వస్తుంది అయినప్పుడు అటుపక్క వ్యక్తులకు హిందీ వస్తే మీకు తక్కువ సమాధానం చెప్పగలరు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ వేసాం యహ్ క్యా హై. మరి ఇక్కడ యహ్ అన్నప్పుడు ఏంటి, యహ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఇది రాశాం, ఈ
क्वेश्चन मरी अट पक मन समाधान वस्तु अभी आस्तु अभी वस्तुवा लेक प्राण्य मैं वस्तु मन समाधान लभ उत्तर यह आम है यह आम है यह कलम है यह बिल्ली है यह बिल्ली है सो इंद्रो मन पार्ट वन भाग क्वेश्चन ने क्या है अतर क्वेश्चन चसा मरी मन पूर्ति स्थाई हिंदी किंद स्थाई वस्ता मन बेसीक्स इकड्च मन स्टार्ट बेसीक इवे ने मन अड़गर अट पकड़ सामधान चपगल यह क्या है क्वेश्चन वस्ते मन के सामधान यह आम है वस्तु यह कलम है यह आम है यह कलम है यह बिल्ली है यह प्राणी मरी इला प्राणुक इला क्वेश्चन मरी इकड़ क्या क्वेश्चन वैसा सो पद शात ने क्या मन को क्या वस्ते ओके मन प्रश्न तत्व मन को मन एक्ना इतर एवरतना क्या द्वारा मन मुझु क्या तरवा कौन प्राणी की वस्तु को क्या सरपोमी मर कौन कौन अटे हू हू एवर मरी एवर प्रश्न मन लाट व्यक्त व्यक्त प्रश्न कौन कौन प्रश्न मरी अला प्रश्न एम चेस्ता यह कौन है यह कौन है वह कौन है चूँगी यह कौन है वह कौन है इकड़ा सब्जेक्ट यह वह मारर कानी कौन मात्रम अलागे उन्ने मैं इक चूँ यह कौन है इताडु इताडु यवारु मैं इकड़ा आताडु यवारु నీకు ఎవరా ఒక వ్యక్తి తెలియదు అతని గురించి తెలుసుకోవాలి మరి యహ కౌన్ హై నీకు దగ్గరగా ఉన్నప్పుడు యహ కౌన్ హై అనండి దూరంగా ఉన్నప్పుడు వహు కౌన్ హై అనండి మరి యహ అంటే అర్థం చూడండి ఇక్కడ మనం రాసాము యహ యహ అంటే ఇతడు ఈమె ఇది ఈ మరి దీనికి పూర్తిగా ఆపోజిట్ అతడు आमे अदि आ चूँ अतड़ आ इतड़ अतड़ ईमे आमे इदि अदि ई आ ई अर्थाल तो मन को यह वहुर वस्ताई यह कौन है वह कौन है ओके मन प्रश्न तत्व में मूडो प्रश्न तेलुसुकुन्नाम मूडु प्रश्नलु ओकटि क्या क्या एवरु नेर्चुकुन्नाम तर्वात कौन यह कौन है वह कौन है तेलुसुकुन्नाम मरि अटुपक्क समाधानं लभिस्तुंदि यह कौन है अंटे यह गोपाल है यह गोपाल है यह राम है यह राम है यह सीता है यह लड़का है चूँगी इपड़की प्रश्न द्वारा सगम हिंदी वील कल वस्तु इकड़ यह कौन है अंत मन को दर व्यक्ति एवरो अतुवाली अब प्रश्न यह कौन है प्रश्न प्रश्न मन समाधान लभ यह गोपाल है यह राम है यह सीता है वह यह लड़का है दर मरी अदे व्यक्ति का दूर का उन्ना आ दूर का उन्नपू आ व्यक्ति गुजरा अटी इदे यह को वह पेटाले वह 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 गोपाल है वह राम है वह सीता है वह लड़का वह कौन
कौन है दूरंगा वह कौन है प्रश्नించావ్ ప్రశ్నిస్తే वह गोपाल है సమాధానం వచ్చింది वह राम है సమాధానం వచ్చింది वह सीता है సమాధానం వచ్చింది वह लड़का है मरि అదే ప్లేస్ లో लड़की लड़का लड़की ఇలా వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడానికి యహ వహ మనం ప్రశ్నలు ప్రశ్నించి మనం తెలుసుకుందాం మరి ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటి హై 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 ఈ హై అంటే అర్థం ఏంటి హై అంటే అర్థం ఏంటి చూడండి హై ఉన్నది ఉన్నాడు ఉన్నది ఉన్నాడు ఉన్నది ఉన్నాడు హై అనగా ఉన్నది ఉన్నాడు ఇక్కడ మనకు కొద్దిపాటిగా ఒక 15% భాగ హిందీ వచ్చేసింది అనే ఫీలింగ్ మీకు కలిగి ఉంటది ఇప్పటికే యహు వహు కౌన్ హై ఇలా ఇక్కడ మనం రెండే కేవలం ఒకటి క్యా చూసాం ఒకటి కౌన్ చూసాం ఇక్కడ హై అంటేని ఉన్నది ఉన్నాడు తర్వాత ఇక ఆ తర్వాత గో ఇప్పుడు ఇక్కడ మరి మనము 10 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా స్పోకెన్ హిందీ మరి ఇక్కడ మనము ప్రశ్నించే తత్వం తెలియాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ క్యా కౌన్ ఈ రెండు కూడా మనం ఇక్కడ పార్ట్ 1 లో భాగంగా క్యా కౌన్ వాట్ హు నేర్చుకున్నాం మరి ఇక్కడ యహ వహ వీటి అర్థాలు చూస్తున్నాం యహ అంటే ఇతడు ఈమె ఇది ఈ మరి అలాగే వహ అతడు ఆమె అది ఆ వాటి అర్థం తెలుసుకున్నాం మరి ఇంగ్లీష్ లో చూస్తే హి మరి ఇక్కడ మరి హై హై అనగా ఈజ్ దీని అర్థం చూస్తే ఉన్నది ఉన్నాడు ఇవి తెలుసుకుంటే మనము ఒక 20% హిందీలో ప్రశ్నించే తత్వం తెలిసింది మరి బయటికి వెళ్ళినప్పుడు మనం ఈ రెండు ప్రశ్నల ద్వారా మనము ఇతరులతో హిందీలో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు మరి ఇక్కడ మనం పార్ట్ 1 లో భాగంగా ఇవి నేర్చుకున్నాం మరి ఇక రిమైనింగ్ ఇంకా మనకు 9 క్లాసులు ఉన్నాయి 9 అంటే పార్ట్ 9 పార్ట్స్ పార్ట్ 1 అయిపోయింది ఇక పార్ట్ ఇంకా 9 పార్ట్స్ ఉన్నాయి 9 పార్ట్స్ లో ఇక మిగిలినవి మనం నేర్చుకుంటాము మరి ఇక్కడ ఈ రోజు మనం కొత్తగా ఈ మస్తాన్ హిందీ అకాడమీ స్టార్ట్ చేశాము స్పోకెన్ హిందీ మరి ఇందులో ఇతరులకు ఇంకా అందరికీ తెలియాలి మీకు కూడా ఇంకా చక్కగా రావాలి మీ రిమైనింగ్ 9 క్లాసుల్లో మీకు చక్కగా హిందీలో మాట్లాడడం ఎలా నేను నేర్పిస్తాను అది పక్కా మరి మీరు కొత్తగా చూస్తున్నారు మరి యూట్యూబ్ ఛానల్లో మరి ఇక్కడ మస్తాన్ హిందీ అకాడమీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరి ఎంతో విలువైనటువంటి వీడియోలు మీకు మరికొన్ని వస్తాయి మరి అన్ని వాటితో పాటు విద్యార్థులకు కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి వ్యాకరణం అయితే మీ ప్రశ్నపత్రాల గురించి ఇంకా జనరల్ నాలెడ్జ్ అయితే మీ హిందీ పరంగా అన్ని వీడియోలు మీకు చేయాలనుకున్నాను మరి చేయాలంటే మీరు కూడా ఎంకరేజ్మెంట్ గా మా అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ మస్తాన్ హిందీ అకాడమీని అందరూ సబ్స్క్రైబ్ చేసి అందులో ఆల్ బెల్ ఐకాన్ నొక్కితే ఆ బెల్ అయినా నొక్కితే ఆల్ అని వస్తుంది మరి ఆల్ అని నొక్కితే ప్రతి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ కళ్ళకి కనిపిస్తుంది అలా చేయడం వల్ల ఇంకా మరికొన్ని వీడియోలు నాకు చేయాలనే సంతోషం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది ఇలా లక్షలాది మంది ఎంతో మంది హిందీ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి వారందరి కోసం వీడియో చేయదలిచాను ధన్యవాదాలు ఇప్పటికి పార్ట్ 1 ఇక్కడితో అయిపోయింది తర్వాత పార్ట్ 2 లో మళ్ళీ కలుస్తాం మీ మస్తాన్.